ఆలీకి ఫస్ట్ ఛాన్స్ నేను ఇచ్చినప్పుడు ఏ కృతజ్ఞతతో అయితే ఉన్నాడో ఈరోజు కూడా కృతజ్ఞతలో ఎలాంటి మార్పు లేదు. ఎక్కడ కూడా 1% డిఫరెన్స్ లేనటువంటి మనసున్న మనిషి ఆలీ, ద రియల్ హార్టెడ్ పర్సన్. మనిషి బాగా ఎదగచ్చు. ఎన్ని తక్కువ సినిమాలు చేశాడు అంటే 200, 300, ఎన్ని 500, 1100? ఓ మై గాడ్, అయితే నేను చెప్పిన కేవలం హీరో అయ్యుండి ఉంటాయి. 55 చేసి 1100 సినిమాలు చేసినటువంటి ఒక ఆర్టిస్ట్, కానీ ఆ రోజుని ఎలాగైతే ఒదిగి ఎలాగైతే ఉన్నాడో ఈరోజు కూడా అలాగే ఒదిగి ఉండడం అనేది మాకు బాగా సెంటిమెంటల్ టచ్లోకి వచ్చేసాము. అందుకనే నేను సొంతంగా బ్యానర్ పెట్టాను. ఆ బ్యానర్లో మీరు ఓపెనింగ్కి రావాలి అంటే మేము ఇద్దరు వెళ్ళి వచ్చేసాం. ఇంకేం రెండోది మాట్లాడలేదు. అయిపోయిన తర్వాత ఇవాళ నిన్న ఫోన్ చేసి వచ్చి మీరు ఒక చిన్నది, చాలా చిన్న వేషం, చిన్నది పెద్దని ఆలోచించకండి, మీరు వచ్చి చేయాలి అలాగని అంటే నేనన్నా అలీ నువ్వేమీ అడగక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు అది ఏంటి అని, నువ్వు అడిగేవంతే రమ్మని వచ్చేస్తావు, అది యాక్టింగ్ అయితే చెప్పు చేసేస్తావు తప్ప ఇందులో ఇంక రెండోది మాట్లాడేది లేదు అని చెప్పి నువ్వు సీన్ కూడా చెప్పకు నాకు అంటే అలా కాదని చెప్తానండి అన్నాడు. నీ సరదా కోసం చెప్పుకుంటే చెప్పుకో అంతే తప్ప నాకైతే అవసరం లేదు, మేము వచ్చి ఇద్దరం వచ్చేస్తాం మేము అలాగని. అచ్చడి గారు అయితే అసలు ఆయన సాధారణంగా వేషానికి ఎక్కడికి వెళ్ళడం, ఆయన ఎప్పుడో మాయలో చిన్నది చేస్తే ఆ చిన్నది కూడా లేదు ఆ రోజుల్లో. తర్వాత కాడి నుంచి ఆయన మానేశాడు. ఆయన కాకపోతే ఆయన మేకప్ వేసుకుంటే సెన్సేషనల్ హిట్ అవుతుంది అనేది మాత్రం 100% స్టాంప్డ్ అది. అందుకని మేకప్ వేసుకుని ఇందులో కనపడ్డాడేమో ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది, అందులో అసలు డౌట్ లేదు. పైగా అలీ చేస్తున్నటువంటి ఫస్ట్ ఆయన బ్యానర్లో చేస్తున్న సినిమా, ఇది హిట్ అవ్వాలని చెప్పేసి మేము ఇద్దరము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఇంకా అసలు అందులో కన్ఫ్యూజే లేదు, మాకు క్లారిటీ ఉంది. ఆ సినిమాకి పేరు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి. ఎంత అందంగా ఉంది ఈ పేరు. ఇది మనకి బాగా అలవాటైపోయినటువంటి ఒక సామెతే. అంత చక్కడగా అలవాటైపోయినటువంటి ఒక సామెతని తీసుకుని ఆ సామెతని ఈ సినిమాకి టైటిల్గా పెట్టుకుని ఆయన హృదయాన్ని అందులో ప్రతిబింబించేలాగా, అంటే నిజానికి అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకునే మనిషి ఆలి అని చేత అలాంటి ఆలి ఏమైతే అనుకుంటున్నాడో దాన్నే ఒక టైటిల్ పెట్టి మన ముందుకు తీసుకుని వచ్చి మనకు అందిస్తున్నాడు అని అంటే అది నిజంగా ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి విషయం. అది మేకప్ వేయడం మేకప్ వేయకపోవడం రెండు సంబంధం లేదు. మొదట ఏంటంటే ఆలీ చాలా ఒక మనస్ఫూర్తిగా, అంటే ఈ సినిమా టైటిల్కి తగ్గట్టుగానే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఎంత మంచి టైటిల్ పెట్టాడో మనసులో కూడా అదే ఉద్దేశం. అంటే ఇంత ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాల పాటు, 40 సంవత్సరాల పాటు ఆర్టిస్ట్గా ఇంత ఉన్నతమైన స్థానానికి నన్ను సినిమా పరిశ్రమ తీసుకెళ్ళింది, ఇంత తీసుకున్న నేను సినిమా పరిశ్రమకి ఒక థ్యాంక్ఫుల్నెస్ తోటి సంథింగ్ ఏదో ఒకటి చేయాలి, ఆ చేయడం కోసం నేను నిర్మాతగా మారి ఒక బ్యానర్ పెట్టి నేను మాత్రమే చేయాలనేది కాకుండా నా చుట్టూ ఉన్న ఎంతోమందికి అవకాశం కల్పించాలి, టాలెంట్స్ని ఎంకరేజ్ చేయాలి, ఒక ఈ బ్యానర్ ద్వారా ఎంతోమందికి మంచి జరగాలి, ఎంతోమంది ఆలీలు నటులుగా ఎదగాలి, అలాగే టెక్నీషియన్స్కి సపోర్ట్ ఇవ్వాలి, ఇలాంటి ఒక అద్భుతమైన ఒక ఆలోచనతో హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ని పెట్టిన ఉద్దేశాన్ని మాతో పంచుకుని మీ చేతుల మీదుగానే ఈ బ్యానర్ ఓపెన్ అవ్వాలని కోరుకున్నాడు. అలాగే మీ ఇద్దరం కృష్ణాడి గారిని నేనే వెళ్ళి ఆ బ్యానర్ని ఓపెన్ చేశాం. మళ్ళీ తను ఆ బ్యానర్లో నిర్మించే ఒక సినిమాని ఒక మంచి సబ్జెక్ట్ని ఎంచుకుని ఆ సబ్జెక్ట్ని సినిమాగా రూపొందిస్తూ ఆ సినిమా ఓపెనింగ్ కూడా మీ చేతుల మీదుగా జరగాలి అంటే చాలా సంతోషించడం మామూలుగా కాదు. ఎందుకంటే ఇప్పుడో 26 సంవత్సరాల క్రితం యమలీల అనే ఒక సినిమాలో హీరో పాత్రకి ఆలీ తప్ప ఇంకెవరూ సూటబుల్ కాదు అని కృష్ణారెడ్డి గారు ఫీల్ అవ్వడం వల్ల హీరో అయిన ఆలీ ఆఫ్టర్ 26 ఇయర్స్ చెప్పారు కృష్ణారెడ్డి గారు. ఆ రోజు ఒక నటుడిగా రాజేంద్రుడు గజేంద్రుల్లో నటించిన ఆలీ ఎలాంటి ఒక వినమ్రతతో అనుకువగా వృత్తి పట్ల భక్తితోటి ఉన్నాడో స్టిల్ ఈ రోజుకి అదే భావాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి అతని వ్యక్తిత్వానికి చాలా చాలా మురిసిపోయి మేము ఈ సినిమా ఓపెనింగ్లో పాల్గొని ఆలీని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాం. అలాంటి ఆలీ నా సినిమాలో మీ ఇద్దరూ కనిపించాలి అంటే ఇంక అసలు ఎందుకు ఆలోచిస్తాం, అది నటిస్తున్నావా కనిపిస్తున్నావా నడుస్తున్నావా అనేది పాయింట్ కాదు. ఆలీ కోసం ఆలీ చేస్తున్నటువంటి మంచి ఆలోచనలకి ఎప్పుడూ మనకు చేతనైనంత వరకు మనం సపోర్టింగ్గా ఉండాలి అనే భావం ఉంది కాబట్టి
కృష్ణాడి గారు చెప్పగానే డెఫినెట్గా అయ్యో మన ఆలీ అంటే అసలు ఇంకే అడిగిదే ఉంది వెళ్ళిపోదాం అంతే, అంత హుషారుగా ఇద్దరం ఫీల్ అయ్యాం, అంతే హుషారుగా వచ్చాం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని ఒక మంచి టైటిల్ తోటి ఆలీని నిర్మిస్తున్న ఈ మొట్టమొదటి సినిమా సెన్సేషనల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో నేను కూడా కనిపించినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఆలీ. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆలీ తోటి. ఆలీ అంటే ఎందుకో మా ఇంట్లో కూరళ్ళు అనిపిస్తారండి చాలా. రెండవది ఏంటి అని అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ మీకు నేను ఓపెన్గా చెప్తాను, దయచేసి తప్పు ఉంటే నన్ను క్షమించండి, బట్ అది తప్పు కాదు, మంచిదే, మంచి వైపే పరిగెత్తింది కూడాను. ఏంటనంటే ఆలీతోటి ఎమ్మెల్యేలు చేస్తున్నానని అనౌన్స్ చేసేసినటువంటి చేసేసి అందులో యాక్చువల్గా సౌందర్య హీరోయిన్. సౌందర్య కూడా అడ్వాన్స్ ఇచ్చాడు, అన్నీ జరిగిపోయాయి, అచ్చడి గారు అడ్వాన్స్ ఇచ్చేసారు, అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. బట్ ఒకరోజు సడన్గా అన్నపూర్ణ స్టూడియోస్లో ఒకసారి నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానండి అని అంటే, ఎలా కాదు నేను వచ్చి కలుస్తానమ్మా, నువ్వు షూటింగ్లో బిజీగా ఉన్నావు కదా, నేను వస్తాను ఇప్పుడు అని చెప్పి నాకు ఆ పక్కనే షూటింగ్ జరుగుతుంది అలాగని చెప్పేసి నేను వెళ్ళి కలిసి మాట్లాడితే, సారీ సార్ అలీ పక్కన చేయలేను సార్, పెద్ద హీరోల పక్కన చేస్తున్నాను నేను ఇప్పుడు, హౌ ఫార్ ఇట్ ఈస్ గుడ్, మీరు ఆలోచించి చెప్పండి అలాగని. అంటే మరి నువ్వు బాగా ఆలోచించుకున్నావా అని అడిగా. ఆలోచించానండి, మీకు ఎలాగో చేసే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు చేస్తే చెయ్యండి, చేస్తే నేను చేస్తాను అంది. నేను సరిపోనమ్మా ఆ సినిమాకి, ఆలీ ఒక్కడే కరెక్ట్ ఆ సినిమాకి, ఒకవేళ నీకు చేసే ఉద్దేశం లేదు అనుకుంటే నువ్వు మానే పర్వాలేదు, కానీ నేను ఆలీని వదులుకోలేను. ఈ 100% ఈ ఫిట్స్ ఫర్ ద సబ్జెక్ట్, దానికి నేను కూడా సూట్ అవ్వను, ఆలీ మాత్రమే సరిపోతాడు, అందుకని ఆలీ కోసం ఎవరినైనా మార్చేసుకుంటాను నేను అంటే ఇక షాక్ అయిపోయింది. సరే అయితేనండి మీ ఇష్టం మరి అలాగేనంటే ఆ తర్వాత మేము ఇంద్రజనే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చే ముందు సౌందర్యతో నేను ఒక మాట అన్నా, ఏంటనంటే అంటే ఆలీ పక్కన నువ్వు ఎప్పుడు చేయవా, పోనీ హీరోయిన్గా చేయవని ఏమన్నా ఉందా, రేపు వద్దన ఆలీ తక్కువ అవుతాడు అనుకుంటున్నావు నువ్వు అని నేను అన్నప్పుడు, ఏమోనండి ఏమో రేపు వద్దన అతను పెద్ద హీరో అయితే చేయవలసి వస్తే ఏమో మరి చెప్పలేను కదా నేను, నాకు ఎలా తెలుస్తుంది అని అంది. హౌ షీ ఈజ్ గ్రేట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. శుభలగ్నం అనే సినిమాలో ఒక పాట ఆలీ పక్కన చేయవలసి వచ్చినప్పుడు తనకు ఆ విషయం తెలిసి తనే అడిగి నేను చేస్తానండి ఆలీ పక్కనే, ఆ రోజు గుర్తుందా నేను ఆ మంచి ఛాన్స్ వదిలేసుకున్నాను, సెన్సేషనల్ హిట్ ఫిల్మ్ని నేను దూరం అయిపోయాను అప్పుడు, కాకపోతే ఏదో మొత్తం మీద మీ చల్లటి చూపు వల్ల నేను బాగానే ఎదిగాను ఇప్పుడు, అంతా బాగుంది, కాకపోతే నాకు వెలితి ఉండిపోయిందండి, ఆ వెలితిని మాత్రం నేను పూడించుకోవాలి, అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఆ ఒక్క సాంగ్ నేను చేస్తానండి ఆలీ పక్కన నేను వచ్చి చేస్తుంది. చూడండి హౌ గుడ్ పీపుల్ ఆర్. నేను ఇప్పుడు ఆలీ అంత గొప్పవాడని చెప్పనా, లేకపోతే మన ముందు లేనటువంటి సౌందర్య అంత గొప్పదని చెప్పనా, హౌ హౌ గ్రేట్ ఆల్ దీస్ పీపుల్స్ హార్ట్స్, వాళ్ళ హృదయం అంతటి తీయడు అది, ఇది ఇదే చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికి నమస్కారం. థ్యాంక్స్ టు మా గురు ఎస్ కృష్ణారెడ్డి గారు, ఇంకో గురు అచ్చిరెడ్డి గారు, వారు డైరెక్టర్గా, అచ్చిరెడ్డి గారు నిర్మాతగా, రాజేంద్రుడు గజేంద్రుడు పరిచయం మాకు దాదాపు ఈ సంవత్సరంతో 30 ఏళ్ళు అవుతుంది. ఎమ్మెల్యేలా కరెక్ట్గా ఈ 28 వస్తే 27వ సంవత్సరంలో అడుగు పెడుతుంది, అంటే నేను హీరో అయ్యి 27 సంవత్సరాలు. సో అప్పుడు వాళ్ళ బ్యానర్లో నన్ను హీరోగా చేశారు, నా బ్యానర్లో ఫస్ట్ షాటు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కనిపించాలి అని అనుకొని నేను ఫోన్ చేయడం జరిగింది. నేను ఫోన్ చేయగానే ఎస్ మీ ఇద్దరం వస్తున్నాం అని చెప్పినందుకు నిజంగా వాళ్ళిద్దరికీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆలీని హీరోగా చూపించాం, ఆలీ స్థాపించిన బ్యానర్లో మనం చేస్తున్నాం, అసలు చాలా ఆనందంగా ఉంది అని చెప్పడం జరిగింది. నిజంగా ఈ సినిమాలో ఫస్ట్ షాటు అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నరేష్ గారు, వీళ్ళ ముగ్గురు, నరేష్ గారితో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాలు వారి పక్కన నేను యాక్ట్ చేసి ఉన్నా, 4 స్తంభాలాట మా పరిచయం. సో అట్టాగా వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఈరోజు షూటింగ్కి నేను రావడం జరిగింది. సో నన్ను ఆశీర్వదించడానికి నా బ్యానర్ పెట్టినప్పుడు వచ్చారు, అలాగే నా షూటింగ్ ఉన్నప్పుడు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అచ్చిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మనీషాలో ఒక యాక్టర్గా ఎంటర్ అయ్యా, నిర్మాతగా ఇప్పుడు మారిన తర్వాత నా మీ బ్యానర్లో నాకు అవకాశం ఇచ్చారు, నా బ్యానర్లో మీకు అవకాశం ఇచ్చారు. అండ్ అలాగే ఈ సినిమా తర్వాత
యాక్టర్గా మళ్ళీ కృష్ణారెడ్డి గారు అచ్చిరెడ్డి గారు బిజీ అయిపోతారు డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ట్రెండు చాలా తమిళనాడులో వచ్చింది, చాలామంది డైరెక్టర్స్ ఆర్టిస్ట్గా మారి చాలా బిజీ అయ్యారు. సో ఈ సినిమాతోటి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ సినిమా ద్వారా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు యాక్ట్రెస్గా. ఆల్ ది బెస్ట్ సార్. ఏదైనా ఉంటే మీ పక్కన నాకు కూడా చెప్పండి, నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.